తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర అంతా ఇంత కాదు. వందలాది మంది కళాకారులు డప్పు సంకనేసుకుని ఊరూరా తిరుగుతూ పాటలు పాడారు. పాట సత్తా ఏంటో ప్రపంచానికి చాటారు. అలాంటి కళాకారుల్లో నేర్నాల కిషోర్, రమాదేవి దంపతులు ఒకరు. నాటి ఉద్యమ అనుభవాలు, నేటి ఫలితాల గురించి మా న్యూయార్క్ స్టూడియోలో ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. రమాదేవి గారు, కిషోర్ గారు, నమస్కారం. తెలంగాణ ఉద్యమము ప్రపంచంలోనే ఒక గొప్ప ఉద్యమం. ఈ మహా ఉద్యమంలో పాల్గొన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తెలంగాణ ఉద్యమంలో స్వతహాగా పాల్గొన్నందుకు, స్వాతంత్ర ఉద్యమము జరిగిందని చదువుకున్నాం, కానీ తెలంగాణ స్వాతంత్ర ఉద్యమంలో మేము పాలు పంచుకోవడం, మా వంతు పాత్ర ఉడతా భక్తిగా అందించడం మా జీవితం ధన్యమైందిగా భావిస్తున్నాం. ఈ ఉద్యమంలో మీకు బాగా నచ్చిన పాట, ప్రజలు మెచ్చిన పాట? తెలంగాణ ఉద్యమంలో నేను చిన్నప్పటి నుండి చదువుకున్నప్పటి నుండి పాటలు రాస్తున్న క్రమంలో, పాడుతున్న క్రమంలో ఉద్యమ గీతాలు, తెలంగాణ అంటేనే ఒక ఉద్యమం, తెలంగాణ పల్లె అంటేనే ఒక పాట, పాటలు పాడుతున్న క్రమంలో విద్యార్థి దశ నుండే రాస్తున్నాం. తెలంగాణ మీద 95-96 నుండి అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం అప్పటి నుండి అవగాహనకు వస్తున్నప్పుడు 98లో తెల్లారిపోత ఉంది లేవమ్మ తెలంగాణ, పొదు బొడిసె గడ్డ మీద చూడమ్మ తెలంగాణ, తెల్లారిపోత ఉంది లేవమ్మ తెలంగాణ, పొదు బొడిసె గడ్డ మీద చూడమ్మ తెలంగాణ, తెల్లారిపోత ఉంది లేవమ్మ తెలంగాణ, పొదు బొడిసె గడ్డ మీద చూడమ్మ తెలంగాణ, తెల్లారిపోత ఉంది లేవమ్మ తెలంగాణ, పొదు బొడిసె గడ్డ మీద చూడమ్మ తెలంగాణ అని రాసి నేనే స్వతహాగా నేనే గానం చేసి క్యాసెట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో తెలంగాణ కోసం మరొక పాట, అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఇంకా పుట్టుక రాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టుకకు ముందే నేను చెప్పే పాటలు ఇవి, బై రికార్డ్గా ఉన్నాయి. టీఆర్ఎస్కు ముందే మీరు ఉద్యమంలో ఉన్నారన్నమాట? టీఆర్ఎస్కు ముందే తెలంగాణ ఆకాంక్ష కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పాటలు కలం బట్టి పాటలు రాసి పాడి రికార్డ్ చేసినాం. అప్పుడు నగారే కళా బృందం అని చెప్పి మేమంతా అక్కడ కళాకారులను, చాలామంది కళాకారులను పోగు చేసి విద్యార్థులుగా ఉన్నప్పుడే కరీంనగర్ డిస్ట్రిక్ట్ హుజూరాబాద్లో చదువుతున్నప్పుడు నగారే కళా బృందం అని ఏర్పాటు చేసి అప్పుడు ఈ పాటలన్నీ జనాలలో పాడడం కానీ వేదికల మీద పాడడం కానీ రికార్డ్ చేసి ప్రచారం చేసినాం. దీంతో అప్పుడు దాంట్లో తెలంగాణ కోసం ఇంకొక పాట, జుమ్ జుమ్ తారారే జుమ్ జుమ్ తారారే నారే నన్నన్నో నారే నన్నన్నో, జుమ్ జుమ్ తారారే జుమ్ జుమ్ తారారే నారే నన్నన్నో నారే నన్నన్నో, తెలంగాణ తల్లి నీ కన్నీ ఉన్నాయి ఎందుకమ్మా నీ కన్నీరెడతావు, జుమ్ జుమ్ తారారే జుమ్ జుమ్ తారారే నారే నన్నన్నో నారే నన్నన్నో. అప్పుడే ఆ 98లోనే గ్రామాలలో పాడుతుంటే ప్రజలు కన్నీళ్ళు పెట్టేవాళ్ళు. అంటే మీరు అంటే ఎందుకు ఈ తెలంగాణ స్పృహ ఎందుకు వచ్చింది మీకు? జనరల్గా మీరు ఈ పాటలు పాడడానికి ఏదో ఒక నేపథ్యం అయితే ఉంటుంది. అవును, అంటే ఆ ఉద్యమ పాటలు అప్పుడైతే బండి వెనుక బండి గట్టి అయితేనేమి, అప్పుడు పల్లెటూరు పిల్లగాడ పసులు కాసే పిల్ల, అప్పుడు 69లో వచ్చిన పాటలు అయితే ఏవైతే ఉన్నాయో అవి విని స్ఫూర్తిగా పొంది పడుతుంది, మనసులో పడుతుంది కదా ఒక బీజం. ఆహా, అప్పుడే మన పెద్దలు రాష్ట్రం కావాలని కోరారు, ఆ రాష్ట్రం అయితే ఏదో ఫలాలు అందుతాయి, ప్రజలు బాగుపడతారు అనే ఉద్దేశం అప్పటి నుండే మనసులో ఎక్కడో ఓ మూల పడి ఉన్నది. ఆ స్ఫూర్తితోటే మీరు పాటలు రాయడం మొదలుపెట్టారు, పాడడం మొదలుపెట్టారు? తెలంగాణ స్ఫూర్తితోటే పాటలు రాయడం అని మొదలు పెట్టలేదు అని కాదు, సామాజిక రుగ్మతల పైన, ప్రజల బాధల మీద, ప్రజలు పడుతున్న కష్టాల మీద, దాంట్లో సామాజిక మార్పు కోసం,
చాలా పాటలు రాసినావు. ఏం రాశారు అట్లాంటివి? 98లో కార్గిల్ వార్ నడుస్తున్న సమయంలో ఎప్పుడు తెల్లారు లేస్తే అదే చదివి, అప్పుడు ఇంత మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా ఇంత, ఇన్ని టీవీలు ఛానళ్ళు ఇన్ని, ఇంత రంగుల ప్రపంచం లేదు. అప్పుడు పేపర్ చదువుకోవాలి, తెల్లారు లేచి పేపర్ చదివితే కార్గిల్ యుద్ధం, కార్గిల్ యుద్ధం, మన సైనికులు చనిపోతున్నారు బార్డర్లో, ఇట్లా అని చెప్పి నిత్యం చదువుతుంటే అసలు ఏదో లేచి లేవంగానే, ఒకరోజు లేచి లేవంగానే ఏదో కళ్ళలో ఎవరో వచ్చి చెప్పినట్టు ఒక హాఫ్ అన్ అవర్లో అట్లా ఒక అర్ధ గంటలో అరుగు మీద కూర్చుండి రాసినటువంటి గీతం. మొన్నటికి మొన్న మన ఈ ఐఏ సివిల్స్ థర్డ్ ర్యాంక్ సాధించిన గోపాలకృష్ణ కూడా ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఏమని చెప్పారు ఇంటర్వ్యూలో? అంత ఒక 10 మంది కూర్చున్నప్పుడు దేశభక్తి టాపిక్ వచ్చినప్పుడు మీరు దేశభక్తి టాపిక్లో ఎట్లా ముందుకు పోతారు మీరు అని చెప్పి గోపాలకృష్ణ అడిగితే అతను మా గురువు గారు నాకు చిన్నప్పటి నుండి ఒక పాట దేశభక్తి కోసం నేర్పించారండి, ఇది నేను బాగా పాడేవాడిని అని చెప్పి అతను ఈ పాట పాడిండని చెప్పి విన్నాను, అట్టి చదివాను పేపర్లో చదివాను టీవీలో. అంతేకాకుండా ఈ పాట విన్న యువకులు విద్యార్థులు చాలామంది బార్డర్లో నుండి నాకు ఫోన్ చేసిండ్రు, అన్న మీ పాట విని స్ఫూర్తితో మేము ఆర్మీలోకి వచ్చినాం, బార్డర్లో పనిచేస్తున్నాం, ఇక్కడ మాది జగిత్యాల, మాది కరీంనగర్, మాది కట్కూరు, మాది నిజామాబాద్, ఇట్లా అని చెప్పి చాలామంది. ఏ తల్లి పేగు తెంచి నిన్ను కన్నదో, ఈ దేశం కోసం నిన్ను జవానును చేసిందో, ఏ తల్లి పేగు తెంచి నిన్ను కన్నదో, ఈ దేశం కోసం నిన్ను జవానును చేసిందో, ఏ తల్లి పేగు తెంచి నిన్ను కన్నదో, ఈ దేశం కోసం నిన్ను జవానును చేసిందో, కన్న తల్లి పాదాలకు వందనాలు లే, కన్న తల్లి సలాంలే, బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా, భారత్ కోసం మన దేశం కోసం మరఫి రంగువైనవా, భారత్ కోసం నీవు బాంబువైనవా, మన దేశం కోసం మరఫి రంగువైనవా, ఓ జవాను నీ పోరుల జయము ఉందిలే, 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 ఇకపై నా భారత్కు భయం లేదులే. ఈ పాట అసలు చాలామంది పెద్ద పెద్ద కవులు నువ్వు ఈ పాట రాసిందంటే మేము నమ్మట్లేదని చెప్పి చాలామంది అనుమానపడ్డారు. అంతే అప్పుడు ఆ పాట రాసినప్పుడు అప్పుడు నాకు మీసాలు కూడా రాలేదు. దాంట్లో ప్రాస, యతి ప్రాస, దాంట్లో కవిత్వము. నాకు కూడా అనుమానం వస్తుంది, ఎందుకంటే కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు జనరల్గా విప్లవ ఉద్యమం వైపు ఆకర్షితులు అవుతుంటారు, విప్లవ పాటలు పాడుతుంటారు. ఒక జాతీయ స్ఫూర్తి, ఒక సైనికులకు బార్డర్ రక్షణలో ఉన్న సైనికుల గురించి ఇంత గొప్ప పాట రాయడం అంటే నిజంగా గొప్ప విషయమే. విప్లవం అంటే ప్రజల కోసమే కదా విప్లవం. వాళ్ళు చేసేది కూడా విప్లవం, ప్రజలను కాపాడుతున్నారు కదా, వాళ్ళు చేసేది కూడా ఒక విప్లవమే కదా అండి. కానీ మొత్తం మీద ఇది ఈ క్రెడిట్ చాలా గొప్ప క్రెడిట్ దక్కించుకున్నారు. జనరల్గా ఎవరు చేయలేదు ఇలాంటి పాటలు పాడలేదు. మీకు ఎట్లా రెస్పాన్స్ ఎట్లా వచ్చిందండి ఈ పాటకి? చాలా అసలు ఎక్కడ ఏ పోలీస్ కార్యక్రమాలు జరిగినా, ఎక్కడ ఏ ఈ ఎక్కడ ఏ జరిగినా ఈ ఈ పాట కంపల్సరీ పోలీస్ డిపార్ట్మెంట్లో పాడుకునేవాళ్ళు. అంతేకాకుండా పాటల పోటీ కాంపిటీషన్స్లలో దేశభక్తి
గీతాలలో ఒక్కొక్క కాంపిటీషన్లో ఒక్కొక్క 20-30 మంది పాట పాడేది. ఇది నేను అటెండ్ అయిన ఒక కార్యక్రమంలో జడ్జిమెంట్కి అటెండ్ అయితే ఒక 42 మంది పాడారు ఈ పాటను. అదండి, చాలా పెద్ద పేరు తెచ్చింది ఈ పాట నాకు. చాలా అసలు 98లో రాస్తే 99లో 1999లో ఇంగ్లీష్లోకి హిందీలోకి తర్జనమ చేశాము, ట్రాన్స్లేట్ చేశాము. ఇది కాకతీయ యూనివర్సిటీ నుండి 98లో రిపబ్లిక్ డే ఢిల్లీకి ఆర్డీ పరేడ్కి సెలెక్ట్ అయింది. హిందీలో అక్కడ పాడి గోల్డ్ మెడల్ వచ్చింది కాకతీయ యూనివర్సిటీకి. అంత గొప్ప పేరు తెచ్చింది. మీ అసలు మీ పాటలు రాయాలన్నా పాడాలన్నా ఆలోచన మీకు అసలు ఎందుకు వచ్చిందండి? ఎందుకు మీ కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా పాటగాళ్ళు? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? పాటగాళ్ళు అయితే నాకు తెలిసి తెలియరు. మా నాన్న కథలు చెప్పే దాంట్లో ఒక పాత్ర వేసేవాడని ఒక కత్తి అయితే మా ఒక కట్టె కత్తి పాతది ఉండేది ఇంట్లో. విన్నాను కానీ నేను చూడలేదు. దాంట్లో ఒక పాత్ర వేసేవాడు అని విన్నాను. ఆ కత్తి ఆ పాత కత్తి కట్టె కత్తి మాత్రం ఒకటి ఆ లోపల అర్రలు ఉండేది. కానీ విన్నాను కానీ నేను చూడలేదు. కళాకారులు ఉన్నారని నాకు తెలిసి అయితే లేదు. నేను కళాకారుడి కావాలి, నేను రాయాలి పాడాలి అని ఏదో ప్రయత్నించి రాలేదు స్వతహాగా. దానంతా అది ఎట్లా జరిగిందో ఆ పరక్రమం ఆ మార్పు ఏ విధంగా వచ్చిందో నేను గుర్తుపట్టలేదు. నేను కావాలని దాని ఎంబడి పడలేదు. అసలు కావాలని రాయలేదు, కావాలని పాడలేదు. అమ్మ నాన్న బతుకుదేరు వృత్తి బాంబేలో నివసించేవారు నాన్న అమ్మ. మేము తెలుగు అప్పుడు అక్కడ బాంబేలో తెలుగు చదువు లేదు. తెలుగు చదువు కోసం మేము ఇక్కడ హాస్టల్లో అంటే వలస పోయిండ్రు అనమాట. వలస అంటే మీరు వలస ఈ జీవితం గురించి కూడా వాళ్ళ కష్టాలు కూడా బాగా తెలిసి ఉండాలి. అసలు మేము తెలిసి ఉండు కాదు, మేము అనుభవించినాం సదాగా. తెలిసి ఉండు కాదు, అనుభవించినాం మేము. దాని మీద ఏమైనా రాసినాం ఈ జుమ్ జుమ్ తారారే అది అక్కడ బాంబేలో ఉండి రాసినాం. ఇందాక ఫస్ట్ చేశాను కదా అది వలస బతుకున్నాం. ఈ తెలంగాణ ఉద్యమంలో మీరు బాగా మీరు ఎక్కువ పాపులారిటీ సంపాదించిన పాట ఏమన్నా? తెలంగాణ ఉద్యమమే ఒక పెద్ద పాపులారిటీ. దాంట్లో మనం చిన్న రవ్వ, దాంట్లో చిన్న రవ్వ మనం నిజంగా తెలంగాణ ఉద్యమాన్నితో అనుకుంటే పాపులారిటీ అంటూ ఏం లేదన్న. ఎందుకంటే అది దానికి ఒక ఆకాంక్ష కోసం పనిచేసినాం. ఉద్యమంలో ఎప్పుడు పాపులారిటీ కోసం ఆశించలేదు, పాడలేదు కూడా. పైస కోసం బాగలేదు, పాపులారిటీ కోసం బాగలేదు. ఒక రాష్ట్రం వస్తే ప్రజలు బాగుపడతారు, విద్యార్థులకు బాగుపడతారు, రైతులు బాగుపడతారు, ఒక రాష్ట్రం సస్యశ్యామలంగా అవుతుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక ఆకాంక్షతో ఒక కాజ్తోటి పాడినాం, పనిచేసినాం, రాసినాం. పాపులారిటీ కోసం ఎప్పుడు వెతుకులాడలేదు, పెంపర్లాడలేదు. ఈ క్రమంలో ఉద్యమంలో చాలా పాటలు పాడినాం, ఓ వందలాది పాటలు. పొడిసేటి పొద్దులే ఎలమందా 2004లో కేసీఆర్ గారు ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేను అక్కడికి ఢిల్లీకి సందర్భంలో పోతే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న మనుషులు అన్న మీరే నా పాట పాడింది ఎలమందా, సార్ రాత్రి ఆ పాట వినేది నిద్రపోడు అవుతాడు అని చెప్పి ప్రతిరోజు ఆ పాట వినంది నిద్రపోడు కేసీఆర్ గారు మీరన్నట్టు కదా పాట పాడిందని చెప్పి. పొడిసేటి పొద్దులే ఎలమందా పోరు దారెంట పోతుండే ఎలమందా, పొడిసేటి పొద్దులే ఎలమందా పోరు దారెంట పోతుండే ఎలమందా, చూస్తే చిన్న పోరగాడ ఎలమందా తెలంగాణ జెండా బట్టే ఎలమందా, చిన్న పోరగాడ ఎలమందా తెలంగాణ జెండా బట్టే ఎలమందా, పొడిసేటి పొద్దులే ఎలమందా పోరు దారెంట పోతుండే ఎలమందా, పొడిసేటి పొద్దులే ఎలమందా చూస్తే చిన్న పోరగాడ ఎలమందా తెలంగాణ జెండా బట్టే ఎలమందా, చూస్తే చిన్న పోరగాడ ఎలమందా తెలంగాణ జెండా బట్టే ఎలమందా, చెరువెందుకెండిందో చెప్పమంటున్నాడు వాగు వంకలు తిరిగి ఊసూరు మన్నాడు, బీడు భూముల చూసి ఎదను బాదుకుండు, బీడు భూముల చూసి ఎదను బాదుకుండు, బీడు భూముల చూసి ఎదను బాదుకుండు, బక్క గొడ్ల చూసి ఎలమందా వాడు ఎక్కి ఏడ్సిండు ఎలమందా,
వారు దారెంట పోతుండే ఎలమంద, చూస్తే చిన్న పోరగాడ ఎలమంద, తెలంగాణ జెండా బట్టే ఎలమంద, చూస్తే చిన్న పోరగాడ ఎలమంద, తెలంగాణ జెండా బట్టే ఎలమంద. తల్లి తరవొడిలోన కొడుక తిందూరారా, కొడుక తిందూరారా, బుక్కేడుము అంటే తెలంగాణ రానిదే ముద్ద ముట్టానండు, తల్లి తెలంగాణ పాట వాడు మండు, తల్లి తెలంగాణ పాట వాడు మండు, తల్లి తెలంగాణ పాట వాడు మండు. తెలంగాణతో మనకు ఎలమంద, పేగు బంధం ఉందన్నాడు ఎలమంద, తోటి వాళ్ళద గూడి ఎలమంద, దండు గట్టి జెండెత్తిండు ఎలమంద. ఆ చిన్న పోరడు తెలంగాణ కోసం జెండా పట్టి ఉరుకుతాంటే మనమే చాలా మందికి చిన్న పిల్లగాడు చేస్తాడు అన్నట్టుగా పెద్దోళ్ళ లోపల కూడా ఆలోచన వచ్చి లక్షలాది మంది ఉద్యమానికి కదిలించిన పాట. చాలా మంది టీఆర్ఎస్ అభ్యర్థులు, ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఎలక్షన్ల తర్వాత కిషోర్ అన్న మీ పాట, మీ పాటకు మాకు ఎన్నో మీరే రాసినండి. నేనే రాసిన పాట, 2004 2004 అవును సార్. చాలా గొప్ప పాట, చాలా మందిని కదిలించిన పాట ఇది. అమ్మదేవి, మీరు తెలుగు ఉద్యమ పాటలు అంటే కూడా ఆధ్యాత్మిక పాటలు మీరు ఎక్కువ పడినట్లుంది, మీకు పాపులారిటీ కూడా దాని మీదే వచ్చినట్టుంది. మీకు బాగా తెలుగు రాష్ట్రాలని బాగా భక్తిలో ముంచెత్తిన ఒక పాట చాలా పాపులర్ అయింది, అది ఆ పాట ఒకసారి పాడు. ఓకే, తప్పకుండా పాడతాను. పాడే ముందు ఈ చరిత్ర నాకు ఎంత పేరు తెచ్చిందంటే అసలు నేను ఊహించలేదు, అస్సలే ఊహించలేదు నాకు ఎంత పేరు వస్తుంది దీనివల్ల అని. అసలు నేను ఎప్పుడు అంత వాళ్ళు జనం చెప్తుంటే నాకు కళ్ళ వంటి నీళ్ళు వస్తాయి. అసలు ఎట్లా అంటే, ఏంటంటే ఇది ఒక పెద్ద మనిషి అంటే ఒక 50-60 సంవత్సరాల పెద్ద ఆవిడ పాడింది అనుకుంటారు, అంటే వాయిస్ విని అట్లా అనుకుంటారు చాలామంది. నన్ను చూసేసరికి నేను చిన్నపిల్లలాగా, మీరు నిజంగా మీరే వాడారా, నిజంగా మీరే వాడారా అని ఆశ్చర్యపడతారు వాళ్ళు. అట్లాంటప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అసలు నేను ఊహించలేదు, అస్సలు ఊహించలేదు ఇంత పెద్ద పేరు తెస్తుంది అనేది నాకు. గణగన గంటల్లో నా మాంజన్న ఘనమైన దేవుడవే, మాంజన్న గణగన గంటల్లో నా మాంజన్న. రికార్డ్ అయ్యేటప్పుడు ఏకదాటిగా పాడుతూనే ఉండేదాన్ని, అంటే టేక్లు అవసరం లేదు. ఇక అక్కడ ఇంజనీరు ఆడ ఆన్ చేసి పెడితే ఒక 10 నిమిషాల తర్వాత వచ్చి మళ్ళీ చూసుకొని ఎక్కడైనా తప్పు పోతే వచ్చి చూసుకుంటుండే. నిజంగా ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆటో ఎక్కినా, ఏ ఆటో స్టాండ్కి వెళ్ళినా కూడా ఇదే పాట వినిపిస్తుంది. వాస్తవానికి అయితే ఈ పాట ప్రత్యేకంగా విన్నదేమో కానీ అక్కడనైతే బాగా చాలా ఫేమస్ అయిపోయింది. అసలు ఇంతకి ఈ పాట మీరు రాసినారా లేకపోతే వేరే వాళ్ళు రాసినారా? నేను రాయలేదండి, వేరే వాళ్ళు రాసి. చాలా చాలా మంది రాజు, ఒక పాట ఒక అంజన్న మీద, ఒక ఆంజనేయ స్వామి మీదే కాదు, తిరుపతి వెంకటేశ్వర స్వామి, చిలుకూరు బాలాజీ, షిరిడి సాయిబాబా, శబరిమల అయ్యప్ప స్వామి, బాసర సరస్వతి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, అంటే పెద్ద పెద్ద పేరున్న దేవుళ్ళు కాకుండా చిన్న చిన్న గ్రామ దేవతలు కూడా. అసలు దేవుళ్ళు లేడు వేరే వాళ్ళు రాసిండ్రు, మీరు పాడింది దాన్ని, అంటే వాళ్ళు చేసుకునే వాళ్ళు రాసుకొని తీసుకొచ్చారు పాడడం అంతే. అంటే ఈ బాణి మీద, ఈ బాణి అంటే రమాదేవి, రమాదేవి అంటే ఈ బాణి, అట్లా సింక్ అయిపోయింది. అయితే నాకు డేట్స్ దొరకలేదు అప్పుడు, రోజు పాడుతుండే ఉండేదాన్ని. అంటే ఒక ఇప్పుడు ఆల్బమ్ పాడుతుంటే ఇంకొక 10 ఆల్బమ్స్ వచ్చి ఉండేవి, అట్లా సరిపోతలేదు టైం అని, టైం సరిపోతలేని కొంతమందితో వేరే 2 ముగ్గురుతో ట్రై చేసారు, అసలు సెట్ కాదు. తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ, ఓకే, అన్ని భాషలు, పంజారా, హిందీ భాషలలో, ఆ భాషలలో మీరే వాడారు? అన్ని వాడారు.
ఓకే, గోండు భాషలలో ఏమైనా ఐడియా ఉంది, గుర్తుందా? అంటే ఐడియా వేరే భాషలో, వేరే భాష కాబట్టి కొంచెం మీకు గుర్తున్నది వేరే భాషలో ఈ అంజన్న దండకం అంటే అంజనేయ పాట అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది అది కొంచెం. రెండు చరణాలు అన్న ట్రై చేస్తే ఏమన్నా స్టైల్ ఎట్లా ఉన్నదో చూద్దాం కోసం. అయితే అంటే అది ఆ భాషలో నాకు రాదు, మన తెలుగులో రాసుకొని వాడినారు. కంఠస్థం లేదు. ఇది కాకుండా ఇంకేం పాడినాడు ఆధ్యాత్మిక సంబంధించి? అంటే ఇది నాకు నాతో పాడిస్తారు అంటే దీని మీదనే పాడిస్తారు. ఇక అట్లా ఆధ్యాత్మికం ఏమైనా ఉంటారు అమ్మాదేవి గారి దగ్గర పోవాలి అమ్మ వాడుతుంది అని వచ్చేస్తారు. ఈ బాణి నా గొంతులో సెట్ అయిన ఎందుకు నాకు నా జన్మ ధన్యం అయిపోయింది. నాకు ఇంత పేరు ఈ బాణి వల్లనే నాకు ఇంత పేరు వచ్చింది. అంటే లిరిక్ వల్లను దాని వల్లనే, వేరే ఏం లేదు, ఓన్లీ బాణి వల్లనే. శంఖంలో పోస్తే అన్నట్టు అంజన్న పాట అంటే రమాదేవి వాయిస్ కావాలి. బాగా ఆల్బమ్స్ బాగా అమ్ముడు పోయినాయి. అప్పుడు అమ్ముడు ఆల్బమ్స్ అంటే మామూలు కాదు. అసలు అప్పుడు హైదరాబాద్కి రా మెటీరియల్ క్యాసెట్స్ ఉండేది అప్పుడు, సీడీలు ఇంకా అప్పుడప్పుడే సీడీలు వస్తున్నాయి. క్యాసెట్స్ బాంబే నుండి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యేది. అయితే రా మెటీరియల్ ఈ పాట వచ్చిన తర్వాత చాలా రా మెటీరియల్ కొరత ఏర్పడింది, ఎక్కువ ఆర్డర్ వస్తుందట హైదరాబాద్ నుండి. అరే అన్ని రాష్ట్రాలకు హైదరాబాద్ నుండి ఇంత సడన్గా ఎందుకు పెరిగింది అని చెప్పి ఇక్కడ వాళ్ళని అడిగితే అక్కడ ఒక బాణి, ఒక దేవుళ్ళ చరిత్ర ఒక బాణి వచ్చిందని రమాదేవి అనే సింగర్ వచ్చింది. అసలు అన్ని చాలా కంపెనీ వాళ్ళు ఆ పాటలు చేస్తున్నారు, చాలా కంపెనీలు వాళ్ళు అన్ని దేవుళ్ళ మీద, అందుకే ఇది ఎంటీ క్యాసెట్స్ ఇన్ని తీసుకెళ్తున్నాం అని చెప్పిన సందర్భాలు. ఒక ఆడియో క్యాసెట్ మ్యూజిక్ సెంటర్కి వెళ్తే కొన్ని క్యాసెట్స్ ఇట్లుంటే రమాదేవి చరిత్రలు ఒక సైడ్ మొత్తం నిండి ఉండేది. అంటే ఇప్పుడు ఒక అయ్యప్ప దేవుడు ఉన్నాడు, దాని మీద ఎంతమంది తెలంగాణ ఆంధ్రాలో మొత్తం ఆంధ్రదేశం అప్పుడు ఎన్ని కంపెనీలు ఉన్నాయో అంటే ఆల్బమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ ప్రతి ఒక్కరు చేసుకున్నారు అన్నట్టు. ఒక్క దేవుని మీద ప్రతి ఒక్క కంపెనీ, ఇంకో సాయిబాబా అట్లా ప్రతి ఒక 30-40 కంపెనీలు ఒకటే అట్లా ఒక్కొక్క దేవుణ్ణి ఒక 40 సార్లు అట్లా పాడాను అన్నమాట. ఈ ఆంజనేయుడు కాకుండా ఇంకా వేరే ఎవరి మీద పాడి? ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయిబాబా, విజయవాడ కనకదుర్గమ్మ, సమ్మక్క సారక్క, గ్రామదేవతలు సమ్మక్క సారక్క, చిలుకూరు బాలాజీ. సమ్మక్క సారక్క మీద ఇదే బాణి, ఇంకా ఇదే బాణిలో వేరే వాళ్ళు ఇచ్చిన కదువుల మా తల్లి వే సరస్వతి, చక్కని మాయమ్మ వే సరస్వతి, అమ్మల గన్న అమ్మ వే సరస్వతి, ఆదిశక్తి నీవమ్మో సరస్వతి, సకల జనులకెల్లా జ్ఞానాన్ని పెంచుటకు సత్యలోకము లేలే చక్కని మా తల్లి, ధర్మాన్ని కాపాడ భూలోకం వచ్చింది. బంగారు వీణ ఉన్న సరస్వతి, మాదండి కల్లోయమ్మ సరస్వతి, బాసర ఊరిలోన సరస్వతి, బంగారు కల్లోయమ్మ సరస్వతి. ప్రతి కళాకారుడు తన గ్రామం గురించి తన చిన్నటి అనుభవాల గురించి పాటలు రాసుకున్నారు, మీరు అలాంటిది ఏదో రాసినట్టు ఉన్నారు. అలాంటిది కాదు, వేరే రాసినాను. అసలు ఆ కోణంలో అసలు ఆ పాట చిన్నతనమును నెమరు వేసుకుంటూ అద్భుతమైన పాట, అది నాకు గొప్ప పేరు తెచ్చిన పాట. ఎట్లున్నవేనా పల్లె, నువ్వు ఎట్లున్నవేనా తల్లి అని అదే టైటిల్తో పాటల పుస్తకం కూడా అదే శీర్షికతో నేను రాసిన పాటలు 2008 పుస్తకంగా తీసుకురావడం జరిగింది. పల్లెలో పుట్టి పల్లెలో పెరిగి పల్లెలో బ్రతుకు తెరువులేక పొట్ట సీత పట్టుకొని బొంబాయి, భీమండి, మస్కట్, దుబాయ్ వలస వెళ్ళిన పల్లె బిడ్డ ఒకసారి పల్లె గుర్తుకొచ్చి తల్లి గుర్తుకొచ్చి చిన్ననాడు చిన్ననాటి దోస్తులు గుర్తుకొచ్చి ఆడిన ఆటలు పాడిన పాటలు గుర్తుకొచ్చి ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి అని చెప్పి, ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి,
నిన్ను విడిసి నేను పోయి శానా ఏండ్లు దాటుతున్నదమ్మా, నిన్ను విడిసి నేను పోయి శానా ఏండ్లు దాటుతున్నదమ్మా. ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి, ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి. మూల సుక్క ఒడువంగానే బాల సంతుల గంట నిద్ర లేపేది, మస్క సీకటిలోన మా పల్లె లేసేది, పచ్చని చెట్ల పక్షుల కిలకిల కోళ్ళ గూటిలోన కోడి పుంజుల కూత, అమ్మల కాలంతా అలుకు పూతల వెంట, అమ్మల కాలంతా అలుకు పూతల వెంట, అమ్మల కాలంతా అలుకు పూతల వెంట. ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి, ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి. మన్నె గుట్ట మైసన గుట్ట నడుమన రకపతి బోరెనక నుంచి బగబగ సూర్యుడు బయటికి వచ్చేది, తుక తుక పొయ్యి మీద కూర బూడికేది, సద్ది కట్టుకొని అవ్వయ్య పనికి మేము బడికి, ఎవ్వల పనులకు వారెళ్ళిపోయేది, ఎవ్వల పనులకు వారెళ్ళిపోయేది, ఎవ్వల పనులకు వారెళ్ళిపోయేది. ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి, ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి. పైసలాట పల్లి సెండీల ఆట, తొక్కుడు బిల్ల సిక్కుడు బుల్ల, సిర్రెగోనే బొంగారాలు గోటీలు గాజిల్ల మూగిల్ల కోతి కొమ్మచ్చి, తప్పాలాట సింత గింజలాడుతుంటే అవ్వ విలువంగానే ఇంట్లొచ్చి సేరేది, అవ్వ విలువంగానే ఇంట్లొచ్చి సేరేది, అవ్వ విలువంగానే ఇంట్లొచ్చి సేరేది. ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి, ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి. స్వామిగాడు సంపతిగాడు అశోకుగాడు అందరం కలిసి సింతల్ల బాయిల ఈత కొట్ట పోత, నీళ్ళ మీద నీరు గట్టే తేలితే దడుసుకొని దరికి పోయిన సంగతి ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా, ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా, ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా. ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి, ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి. చలికాలము వస్తే గాలాలు తెచ్చేది, బాయి గడ్డ దవ్వి ఎర్రలు తీసేది, వరుకుల ఓ సుక చెరువుకు పోయేది, జల్లలు కొర్ర మట్టలు పరకలు చాపలు పట్టుక ఇంటికి వచ్చేది, పులుసు పెడితే కడుపు నిండా తినేది, పులుసు పెడితే కడుపు నిండా తినేది, పులుసు పెడితే కడుపు నిండా తినేది. ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి, ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి. వానలు రాక కరువులు వస్తే కప్పతల్లాట ఆడేటోళ్ళము, ఆటకు వానమ్మ వలవల పడగానే పుడమి తల్లి పులకరించిపోయేది, పూనాస బట్టి మురిసిపోయేది, పుట్ల కొద్ది పంట పురుడు పోసేది, పుట్ల కొద్ది పంట పురుడు పోసేది, పుట్ల కొద్ది పంట పురుడు పోసేది. ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి, ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి. బడికి పోనని మారాము చేస్తే బరిగెలిగేటట్టు అవ్వ కొట్టేది, ఎంత కొట్టినా వినకపోతే దూలానికి కోదండ వేసేది, భూమక్క రాదక్క కట్లు ఇప్పేది, ఆఖరికి బడి తొవ్వ పట్టేది, ఆఖరికి బడి తొవ్వ పట్టేది, ఆఖరికి బడి తొవ్వ పట్టేది. ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి, ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి. బొంబాయి నుంచి మా నాన్న వస్తే కేలలు తెచ్చేది, కారీలు తెచ్చేది, కాళ్ళకు లబ్బరి సైండీలు తెచ్చేది, కొత్త కొత్త డిజను బట్టలు తెచ్చేది, మేరొల్ల కిషనుకు కుట్టుకు ఇచ్చేది, వేసుకొని చూసి మురిసిపోయేది, వేసుకొని చూసి మురిసిపోయేది, వేసుకొని చూసి మురిసిపోయేది. ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి, ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి. బతుకమ్మ పండుగ సంబరమంటా పండుగకు మా అక్కలొచ్చేది, సత్తు పిండి సత్తు ముద్దలు ఎన్నెన్నో పిండి వంటలు చేసి, పూల పూల బతుకమ్మను వేర్చి ఆడుతా ఉంటే చూడబోయేది, ఆడుతా ఉంటే చూడబోయేది, ఆడుతా ఉంటే చూడబోయేది. ఎట్లున్నవేనా పల్లె నువ్వు, ఎట్లున్నవేనా తల్లి, ఎట్లున్నవేనా పల్లె నువ్వు.
పండు వస్తే మేకను పోసేది గౌళ్ళొల్ల మల్లన్న కళ్ళు తెచ్చిచ్చేది పొద్దుగాలన లేసి పాల పిట్టను చూసి సాయంత్రము జమ్మి కాడికి పోయి అందరం కలిసి అలాయి బలాయి తీసి పచ్చి నెత్తురు వీర తిలకము దిద్దేది పచ్చి నెత్తురు వీర తిలకము దిద్దేది పచ్చి నెత్తురు వీర తిలకము దిద్దేది ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి దీపావళి వస్తే ఊరంతా దీపాలే చిచ్చుబుడ్డి పువ్వుల్ల నా చెల్లె నా ఊళ్ళు కాకర పుల్ల బట్టి తమ్ము నాదం చూడు హోలి పండుగ వస్తే గోగు పువ్వులు తెచ్చి రంగు నీళ్ళు చేసి సీసల పోసి అందరి మీద పోసి ఆనంద పడేది అందరి మీద పోసి ఆనంద పడేది అందరి మీద పోసి ఆనంద పడేది ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి ఉగాది పండుకు సంకురాతిరి పండుగొస్తే జాలు బాబక్క మా సారక్క భాగ్యక్క మా సామన్న శోభను వాడు నేను కలిసి సారక్క చెప్పేటి సాత్రాలు వింటూ సాపల నిండా సకినాలు పోసేది అవ్వగాల్సి మా కందరికిచ్చేది అవ్వగాల్సి మా కందరికిచ్చేది అవ్వగాల్సి మా కందరికిచ్చేది ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి ఉగాది పండుగకు మామిడాకులు తెచ్చి తోరణాలు కట్టి గుమ్మాలన్నిటికి వేలాడదీసేది మామిడి పిండలు తెచ్చి సింత పూసు కలిపి బెల్లమేసి ఆప పువ్వేసి చేదు తీపి ఒకరు చెడ్రు చూలా పచ్చడ చేసి కొత్త సాలుకు సాగువాటు చేసేది కొత్త సాలుకు సాగువాటు చేసేది కొత్త సాలుకు సాగువాటు చేసేది ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి తల్లి నీ ఒడిడిసి పెట్టిన కంటికి పుట్టెడు శోకం పెట్టిన బతుకు దెరువు కై బాట పట్టిన పొట్ట సేత బట్టి పట్నం వచ్చిన యాడున్న గాని నిన్ను మరువనమ్మ ప్రేమగల్ల పల్లె తల్లి రో మాయమ్మ ప్రేమగల్ల పల్లె తల్లి రో మాయమ్మ ప్రేమగల్ల పల్లె తల్లి రో మాయమ్మ నీ ఒళ్ళోకి వస్తాను పల్లె నన్ను సల్లంగా దీవించు తల్లి నీ ఒళ్ళోకి వస్తాను పల్లె నన్ను సల్లంగా దీవించు తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి నన్ను సల్లంగా దీవించు అందరిని ఇప్పుడు బాల్య జీవితంలోకి తీసుకెళ్ళా. ఒక మీరు చిన్నతనం కోసం మీకోసం రాసుకున్నారా అని చెప్పి మీరు, నేను నా కోసం కాదు ఈ పాట, పల్లెలో పుట్టిన ప్రతి ఒక్కరి జీవితం ఇది, ప్రతి ఒక్కరి అనుభవం ఇది, ప్రతి పల్లెలో ప్రతి మనిషి ఇదే జీవితం. దీంట్లో కవిత్వం లేదు, కల్పితం లేదు, అసలు ఏ అసలు నిజ జీవితం అంతే. ఎట్లా జరిగిందో గట్లా రాసినాం అంతే, దానికి ఒక బాణి కట్టిన నేను గాయకుడిని కాబట్టి పాడినాం, అది ప్రజల్లోకి వెళ్ళింది. ఇది రాసినాక నిజంగా సీనన్న గారు చాలా రోజులు పాడలేదు ఇది వేదిక మీద. మీరన్నట్టే నేనేమనుకున్నా అంటే ఇది నా స్వతహాగా ఉన్నది కదా, మన్నెగుట్ట మైసనగుట్ట ఇవన్నీ మా ఊరు పేర్లు కదా, ఇదంతా నా బాల్యం ఉన్నది కదా, ఇది ప్రజల మీద ఎందుకు రుద్దడం అని చెప్పి చాలా రోజులు వేదికల మీద పాడలేదు. కానీ ఆ క్యాసెట్ రికార్డ్ చేసిన తర్వాత, రిలీజ్ చేసిన తర్వాత దానికి వచ్చిన స్పందన అసలు మామూలుగా రాలేదు. అప్పుడు ఇది నా పాట కాదు, ప్రతి పల్లె బిడ్డ పాట అని చెప్పి వేదికల మీద వాడినప్పుడు వరంగల్లో ఒక సభలో అసలు లక్షల జనం పాడుతున్నప్పుడు అసలు ఆ చప్పట్లకు పాడిన తర్వాత అసలు మామూలుగా చప్పట్లు లేచి చప్పట్లు కొడితే గోరిటెం కన్నా ఎక్కువసారి అమాతం నన్ను ఎత్తుకొని స్టేజ్ అంతా గిరగిరగిర తిరిగిన సందర్భం. అప్పుడు లలిత కళాతోరణంలో మూడో ధూమ్ధామ్, సంగారెడ్డి కామారెడ్డిలో ధూమ్ధామ్ జరిగినప్పుడు, తర్వాత సంగారెడ్డి, తర్వాత సిద్దిపేట, లలిత కళాతోరణం హైదరాబాద్లో నాలుగో ధూమ్ధామ్. ఆ ధూమ్ధామ్ గద్దరన్న ఫస్ట్ ధూమ్ధామ్కి రావడం అదే నాలుగో ధూమ్ధామ్కి. ఆ పాట విన్న తర్వాత తెల్లారిగాక మరో రోజు డప్పు రమేష్ అన్న ఫోన్ చేసిండు, తమ్మి కిషోర్ అన్న గద్దరన్న ఇంటికి వస్తాను అంటుండు, కంపల్సరీ అన్న వెల్కమ్.
మీ ఇంటికి వస్తాను, గద్దరన్న మీ ఇంటికి వస్తాను. అంత అంత పెద్ద మహానుభావుడు, మేము ఆ అన్నను చూసి పాట స్ఫూర్తి పొందినాం. ఇంటికి వస్తారంటే మాకు ఎంత ఆనందం అన్న, రండి తప్పకుండా రండి అని చెప్పి చెప్తే ఒకరోజు టైం ఇచ్చి వచ్చిండు. అప్పుడు ఉప్పల్లో ఉండేవాళ్ళం. వచ్చి, అమ్మ నాన్న ఎంత గొప్ప కొడుకునే అన్నారమ్మా మీరు అని చెప్పి వాళ్ళకి దండం పెట్టి ఇంట్లో భోజనం చేసి కేవలం ఆ పాట అసలు నువ్వు పాడతా నా చిన్నతనం అంతా గుర్తొచ్చింది, అసలు మా అమ్మ గుర్తొచ్చింది, అయ్య గుర్తొచ్చింది ఇట్లా అని చెప్పి గద్దరన్న కూడా తర్వాత వాళ్ళ ఊరి మీద రాసుకున్నాడు. తర్వాత చాలా గ్రేట్, ఎందుకంటే గద్దరన్న లాంటి వాళ్ళ ప్రశంసలు పొందిన పాట అంటే ఇది మామూలు పాట కాదు. ఇప్పుడు ఆ పాట ప్రతి ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న ఇప్పుడు మీ కాంటెంపరీస్ అందరికి కూడా అదే జీవితం ఉన్నది కదా. మీ దగ్గర మన్నెగుట్ట ఉండొచ్చు, ఇంకో దగ్గర వేరే గుట్ట ఉండొచ్చు, కానీ అదే జీవితం, అదే గోగు పూలు, అదే అలుకులు, అదే జీవితం. మా ఊర్లో సింతాల బావి ఉంటుంది, ఇంకో దగ్గర వేరే బావి ఉంటుంది. ఇక సహజమైనటువంటిది ఆ నీరుకంఠం చూసి దరికి చేరడం, అవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటిది. గ్రామస్తులు, అది నేను చిన్నప్పుడు నుండి హాస్టల్లో ఉండి తర్వాత ఎక్కువ గ్రామానికి ఎక్కువ సెలవులలో హాలిడేస్లలో పోయేవాడిని గ్రామస్తులతో ఎక్కువ. ఈ పాట తర్వాతనే ఎక్కువ ఊర్లో ఒక ఆహా నేర్నాలు అనమే కొడుకు నేర్నాలకి షూరట అని చెప్పి ఎక్కువ ప్రచారం. అయితే గ్రామంలో ఇంత పేరు వచ్చింది కదా ఈ పాటకు, మన ఊరు పాట కదా, ఎక్కడ నా ఊరు పేరు మెన్షన్ చేస్తే బాగుండేదని పెద్దలు టీచర్స్ అట్లాంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది అన్నారు. కానీ ఊరు పేరు పెడితే అది ఊరికే వర్తించేది, ఇది పరిమితమయ్యేది. కానీ అన్ని ఊర్లది కాబట్టి ప్రతి ఊరు అంటే ఇట్లా ఉంటుంది అనేది చెప్పేదలుచుకున్నాను. అది అందుకోసం ఊరు పేరు నేను మెన్షన్ చేయలేదు. మీకు గొప్ప ప్రశంస ఏంటంటే అసలు ఈ కళాకారులందరూ స్ఫూర్తి పొందిన గద్దనన్న లాంటి వాళ్ళు స్వయంగా మీ ఇంటికి వచ్చి ఈ పాట గురించి మీ ఇంటికి వచ్చి ప్రశంసించినట్టు ఇంకంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. ఈ పాట గురించి చెప్పాల్సింది, మాట్లాడుకోవడం కూడా ఏం లేదు. చాలా ఒకసారి ములుగులో ఏదో సందర్భంలో ఒక మీటింగ్ ఏదో పోయినప్పుడు ఒక టీచర్ ఏదో 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 జాబ్ అని చెప్పిండ్రు. ఇట్లా మీలాగానే టక్ చేసుకొని కూర్చున్నాడు ముందు వరుసలో కూర్చుని ఈ పాట మొదలైంది, పాడుతున్నాం. ఒక చరణం ఎట్లున్నవే నా పల్లె, ఒక చరణం అయితే పోయింది, రెండో చరణంకు మెల్లగా దస్తి తీసిండు టేబుల్లో నుంచి. నేను ముందే ఉన్నాడు కనిపిస్తుండు, కళ్ళు కారుతున్నాయి, తుడుస్తూనే ఉన్నాడు, ఇట్లా తుడుస్తూనే ఉన్నాడు. పాట అయిపోయిన తర్వాత నేను పైన వేదిక మీద కూర్చుంటే అన్న ఇట్లా వెనుకకి రమ్మంటున్నాడని వెనుకకి వెళ్ళాను. వెనుకకి వెళ్తే అన్న ఒకసారి దస్తి పట్టుకున్నా, ఇది చెమట కదన్న, ఇది నా కన్నీళ్ళు మొత్తం దడిస్తా అంత దడిచిందన్న. నేను ఉద్యోగం ఇచ్చా ఇట్లా ఉంటున్నా, ఇక్కడ ఉంటున్నా మొలుగులు, ఊరికి పోక నేను చాలా నెలలు అవుతుంది మా అమ్మ నాన్న దగ్గర ఊరికి పోక, కానీ నా ఊరంతా నాకు చిన్నతనం అంతా కళ్ళల్లో కనిపించిందన్న, రేపు తెల్లారైపోతా నేను ఇంటికి ఊరికి పోతా అని చెప్పి. కిషోర్ గారు, ఇప్పుడు మీరు ఇంత గొప్ప పాట రాసినారు, ఇప్పుడు గ్రామీణ జీవితం మొత్తం మారిపోయింది, గ్రామం రూపురేఖలే మారిపోయినాయి. ఇప్పుడు ఆ బావులు లేవు, ఆ అలుకులు లేవు, ఆ చేలు లేవు, ఆ చెట్లు లేవు, ఇప్పుడు ఆ కొండ కుట్టలు కూడా లేవు. ఈ ఆధునిక జీవితం మీద మీరేమైనా రాసిన, మీకు ఏమైనా బాధ అనిపించి అట్లాంటి ఏమన్నా రాసిన సంఘటన? ఇప్పుడు అంటే బాధతోటి, అంటే నా గ్రామీణ వ్యవస్థ అంతా ఛిద్రం అయిపోతుందనే బాధను, లేకపోతే ఈ ఆధునికత వచ్చి మమ్మల్ని చేసిందని అలాంటి ఏమన్నా రాసిన సందర్భాలు? ఇది మొన్నటికి మొన్ననే ఒక ఆరోగ్య తెలంగాణ ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి అని ఒకటి స్థాపించారు తిప్పారపు సంపద గారు అని, నా దగ్గరకు వచ్చారు అన్న ఇట్లా ఆరోగ్య పరిరక్షణ సంఘం అని ప్రజల కోసం ఈ కల్తీ అయితే ఇదేంది ప్రజ హాస్పిటల్స్ దోసుకునే విధానము, గవర్నమెంట్ హాస్పిటల్స్ నిర్లక్ష్యం, ఇట్లాంటి మీద కొన్ని చైతన్యం చేయాలి ప్రజలలో మేము పోతున్నామన్న. మాకు కూడా మీరు ఎన్నో ఉద్యమాలకు పాటలు అందించారు కదా, ఎన్నో ఉద్యమాలకు ఊతాన్ని ఇచ్చారు మీ పాటలతోటి, మాకు కూడా రాయాలన్నా అంటే, షూర్ బ్రదర్ అది ప్రజల కోసం, అది ఆరోగ్యం అనేది ఫస్ట్ ముఖ్యం, మనిషికి ఆరోగ్యం ముఖ్యం, విద్య ఆర్థికం ఇప్పుడు నా ప్రజెంట్ అసలు ప్రతి ఒక్కరికి ఎవరికి చూడు అసలు జబ్బు లేని వాళ్ళు అంటూ లేరు అసలు ఇప్పుడు ఆధునిక ఈ ప్రపంచంలో జబ్బు లేనటువంటి వాళ్ళు లేరు అసలు ఎవరు, 30 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోతారు. తప్పకుండా నేను ఇది ప్రజలకు అవసరం కాబట్టి నేను తప్పకుండా రాస్తానని చెప్పి ఆ బ్రదర్కు రాశాను, ఇంకా రికార్డ్ కాలేదు. ప్రగతి బాటలో పయనిస్తుందట లోకం,
ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది రశాపం అంతరిక్షమును జయిస్తున్న మట మనం అంతు చిక్కని రోగాలకు బలవుతున్నది మానవ లోకం ప్రగతి బాటలో పయనిస్తున్న లోకం అయితే ఈ కల్తీ అసలు కల్తీ లేనిది దేంట్లో లేదు. ఇప్పుడు ఎంత ఎంత విజృంభిస్తుందంటే మీరు వార్తలలో మీరు బాగా చూపిస్తున్నారు. కల్తీ కల్తీ కల్తీరో ఏమీ దిందామన్నా కల్తీరో రమాదేవి. మీరు ఆధ్యాత్మిక గీతాలు అంజన్న గురించి కానీ సాయిబాబా అవి కాకుండా ఇంకా ఉద్యమ గీతాలు సామాజిక తెలంగాణ ఉద్యమ గీతాలు సామాజిక ఉద్యమ గీతాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. సరే. అనద పిల్లల పాట నేను క్యాసెట్లో పాడాను, అది కూడా బాగా పేరు తెచ్చింది. అంటే తర్వాత ఈ చరిత్రల తర్వాత మళ్ళీ పాట చేశాను అన్నమాట. ఆకాశం క్రిందికి వస్తే నేను అడుగుతాను మా ఇద్దరు గాయకులే ఉన్నారు. మీరు ఈ పాటలు పాడే క్రమంలోనే మీరు మ్యారేజ్ చేసుకున్నారు లేకపోతే అంత ముందుకే? హుజరాబాద్లో మేము పాటకు పాటకు పెళ్ళండి అని మా పత్రిక శుభలే కానీ కొట్టియలేదు. పాటకు పాటకు పెళ్ళండి అని 2006 హుజరాబాద్లో మ్యారేజ్ ఈ పాటలతోటే మాకు పరిచయం. అవును అవును. ఇంకా తెలంగాణ ఉద్యమంలో మీ పాటలు ఇంకా మీరు పాడిన పాటలు ఏమి?
రాజనవర 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 రాజనవో రైలపురం రాజనమా తెలంగాణ రాజనా చల్ పుడితొక్కటి సత్త రెండు రాజనవర రాజనా గూడంజన్న రాస్తే తెలంగాణ ఉద్యమ వేదికల మీద ఓ ఉర్రు తలుగించిన 2006లో ఇది క్యాసెట్ ఆడియోలో పాడడం జరిగింది. మీరేం పాటలు వచ్చినాడు ఇంకా తెలంగాణ ఉద్యమం గురించి మీరు వాడిన పాటలు? వందనాలు వందనాలు మమ్ముగన్న మా తెలంగాణ. ఇట్లాంటి పాటలు తెలంగాణ ఉద్యమ వేదికల మీద కరీంనగర్లో జరిగిన జనగర్జన, సిద్దిపేటలో జరిగిన ఉద్యోగుల గర్జన, వరంగల్లో జరిగిన మహాగర్జన, ఈ సకల జనుల సమ్మె, వంటావార్పు, నిరాహార దీక్ష శిబిరాలలో సకల జనుల సమ్మెలో మేము పిల్లల్ని విడిచిపెట్టి, అప్పుడు చిన్నపిల్లలు ఇంక మా పిల్లలు పాప ఉండేది, 3 నెలలు ఇంటికి రాకుండా మా 60 మంది టీంతోటి 6 బండ్లు
అసలు ఇంటికి 3 నెలలు ఇంటికి రాకుండా తెలంగాణ వ్యాప్తంగా జిల్లా జిల్లా పల్లె పల్లె తిరిగి పాటలు పాడినావు. మీ కళాకారులు చాలా త్యాగాలు చేసిండ్రు. ఈ పాటలు పాడడం మాత్రమే ప్రజలకు తెలుసు, కానీ దానికంటే కూడా మీ కష్టాలు అనేది తక్కువ మంది తెలుసు. ఒక్కొక్క చోట అన్నం కూడా దొరకని పరిస్థితి. ఈ చాలామంది కళాకారులు, కొంతమంది కళాకారులు కూడా చనిపోయినట్టుంది, ప్రయాణం చేసుడులో యాక్సిడెంట్లు అయ్యి స్టేజ్ మీద కూడా అయిపోయిన సంఘటన, ఎవరికి బయటికి పెద్దగా తెలియదు. అది ప్రతి కళాకారుడు చాలా కష్టాలు అనుభవించి కూడా తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర పోషించాడు. అంటే మీ ఈ ఉద్యమంలో మీరు మర్చిపోలేని ఒక చేదు సంఘటన ఏదన్న? చేదు సంఘటన అంటే మిలియన్ మార్చ్కి పిలుపుని ఇచ్చి ట్యాంక్ బండ్ మీదకి తరలి రావాలి ఉద్యమకారులంతా అన్నప్పుడు March 10, 2010 అనుకుంటా, ట్యాంక్ బండ్ అంతా పోలీస్ కంచెలతోటి నిర్బంధించారు. టీవీ ఏ టీవీ పెట్టి చూసినా కూడా మా టీం, మా కళాకారుల టీమ్ తోటి మా ఇంట్లో ఉండి చూస్తున్నాం. ఏ టీవీ పెట్టినా చూసినా పోలీస్ కంచెలతో ట్యాంక్ బండ్ నిర్బంధించింది. ఏ ఒక్కరు కూడా పోనీకి వీల్లేదు, అసలు ఎవరు పోనీకి సాగం చేస్తలేరు, నిర్మానుషంగా ట్యాంక్ బండ్ కనిపిస్తుంది అని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియాలో వింటుంటే అసలు ఒకసారి రక్తం అంతా సలసల ఉడికింది. చలో బండి తీయండి, మన ట్యాంక్ బండి మీదకి మనమే ముందెక్కాలని చెప్పి మా బృందాన్ని వెహికల్లో ఎక్కించుకొని వచ్చి అటు సికింద్రాబాద్ మారేడుపల్లి నుండి ఆ వైపు వచ్చి ఇక్కడ వైస్రాయ్ అటువైపు నుండి ఒక గల్లీలో ఒక సందులో కార్ పార్కింగ్ చేసి దిగి ఆ సందులలో డప్పులు ఇవన్నీ కనబడకుండా పెట్టుకొని ఒక సందులలోకి వెళ్ళి వచ్చి మెయిన్ రోడ్కు వచ్చి డప్పులు తీసేసి రోడ్డు మీదకి ఎక్కి డప్పులు కొట్టుకుంటూ ఊరికి వచ్చి బార్కెట్లు దండేసినాం. అసలు మేము అట్లా వచ్చినామో రాలేదో, జనం అంతా అసలు ఎట్లా ఉరికి వచ్చారంటే అక్కడ ఎక్కడున్నారో అసలు ఎక్కడ ఎవరికి కనిపించలేదు. అంత జనం ఒకటేసారి వెనుక ఇట్లా ఉరికి వచ్చేసారు. మా ఆయనకి లాయర్లు వచ్చారు, ఫస్ట్ లాయర్లు వచ్చేసి తనేసారు. జనం అసలు అక్కడక్కడక్కడక్కడ నిలబడ్డారు, కానీ ఎవరికి కనిపించలేదు అసలు బయటికి. అంతవరకు ఒక్కటేసారి వచ్చి తన్నేసి పోలీసు వాళ్ళు అంతా నన్ను పట్టేసుకున్నారు. అంత తోపులాటలు షెట్ అది మొత్తం చినిగిపోయింది. వ్యాన్లో ఎక్కించారు, డీసీఎం వ్యాన్లో ఎక్కించిన వల్ల మన వాళ్ళంతా ముందు డీసీఎం వ్యాన్ ముందు కూర్చుండి నిరసన తెలపగానే కిందకి దునికేసినాం, లోపలికి వెళ్ళిపోయినాం తన్నుకొని. సెటిల్ లేదు ఇక నేను బనీన్ మీదనే ఉన్నా. మిలియన్ మార్చ్ అంతా మొత్తం లోపలికి వెళ్ళి పాడినాము అంతా, రమాదేవి మేము అంత మా కళా బృందం అంతా పాడినాము. అటు లాస్ట్ దాకా వెళ్ళి పాడుకుంటూ కేసీఆర్ కోదండరామ స్పీచ్లు ఇప్పించి మాట్లాడి అక్కడ అనౌన్స్మెంట్ చేసి అది పాడుకుంటూ వస్తుంది. తిరిగి అంతలో ఎటువంటి వెళ్ళిపోయినారు, ఆ విగ్రహాలు అంతా పడిపోయినాయి. తిరిగి వస్తున్నాం మేము, వెహికల్ ఇటువైపు ఉన్నది మాది, అటు అయితే మళ్ళీ ఇటువైపు వస్తున్నాం వైస్రాయ్ వైపు వెళ్ళిపోదామని. సాయంత్రం కలిసిన వాళ్ళంతా జిల్లాల నుంచి వాళ్ళు వచ్చారు అందరూ, అంతా మేమంతా జిల్లాలు తిరిగి ఉన్న వాళ్ళం అప్పటికి, అందరు గుర్తుపడతారు. అన్న ఒక పాట అనుకుంటా అట్లా పాడుకుంటేసరికి కొంచెం అంతా పలసగా అయిపోయారు, అంతా జనాలు పలసగా. ఆ లాస్ట్ వరకు ఎక్కడ ఎప్పుడైతే వచ్చినామో నన్ను చూసి బన్నీ మీద ఉన్న టవల్ కండువాల మీద అట్టి ఐడెంటిఫై ఈజీగా అయిపోయింది. అరెస్ట్ హీమ్ అనుకుంటా వచ్చి ఒక పోలీస్ ఆయన వచ్చి కొట్టుడు దాస్ ఇట్లా వేస్తే లాఠీ వేస్తే ఒకటేసారి అసలు అందరు వచ్చి ఇట్లా పడిపోయినాయి, అంటే పటపటపడ ఇరిగిపోయినాయి అన్ని లాఠీలు. చూసుకుంటే అసలు ఎక్కడెక్కడ కమిలిపోయి మొత్తం ఒళ్ళంతా ఇట్లా అసలు ఇట్లా మొత్తం రక్తాలు కారిపోతున్నాయి ఎక్కడికక్కడ. ఓ కాలు కొడితే ఇట్లా పడిపోయాను, కాలు ఇట్లా ఉబ్బింది. ఏ కాలు ఇక్కడ ఏ కాలు తాకింది, ఏ కాలు నడవరాని అని ఇంకో ఇద్దరు పోలీసులు వచ్చి అదే కాలు మీద విపరీతంగా కొట్టేశారు. అసలు చర్మం ఊడిపోయి పడిపోయింది ఇట్లా ట్యాంక్ బండ్ మీద. ఇట్లా చివరికి వచ్చి అకున్ సౌగర్భాలు వచ్చి ఏంటని ఇతనే సార్ ఇటే మా ముందు ఇటే ఇతనే ఓపెన్ చేసిన మార్కెట్లు దాన్ని ఇచ్చి డాపులు కొట్టుకుంటూ వచ్చారు అవునని చెప్పి ఆ వాకీ టాకీలతో పట్టి కొడితే ఇక్కడ ఇట్లా మొత్తం పరిగిరిపోయి మొత్తం బ్లడ్ మొత్తం బనీ మొత్తం రెడ్ అయ్యి మొత్తం బ్లడ్ మొత్తం తడిసిపోయింది, కారిపోయింది రక్తం అంతా. ఆ దెబ్బలతోటి ఆ వ్యాన్లో ఎక్కించుకొని తీసుకపోతే గాంధీనగర్ పిఎస్ అంట తీసుకుపోయి అక్కడ ఆ పిఎస్లో సాయంత్రం దాకా ఉంచి ఇంకో పలకనామా పిఎస్ తీసుకుపోయి అటు తీసుకుపోయి ఇటు తీసుకుపోయి 13-15 స్టేషన్లు తిప్పారు. 3 గంటల దాకా వీళ్ళకి ఎవరికి తెలియదు. రామాదేవికి కూడా దెబ్బలు విపరీతంగా
వీళ్ళు ఒక లాయర్ వీళ్ళు వచ్చి రమాదేవి తీసుకుపోయి వెహికల్ తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయారు. నేను మాత్రం పోలీసు వాళ్ళకి చిక్కిపోయినా, పోలీసు వాళ్ళు స్టేషన్కి తీసుకుపోయారు. ఈరోజు సాయంత్రం దెబ్బలు కొడితే రేపు నైట్ దాకా కూడా అసలు మాకు రిమాండ్కి పంపలేదు, స్టేషన్లో ఉంచారు. 15 స్టేషన్లు తిప్పుడు రాత్రి అంతా అసలు కళ్ళు తిరిగిపోవడు. ఒక దశలో అసలు స్పృహ కోల్పోయాను, ఇక అసలు చనిపోయినాం కావచ్చు అనే స్టేజ్కి వెళ్ళిపోయాను. మన అడ్వకేట్స్ జేఏసీ వాళ్ళు వచ్చి మరో రోజు సాయంత్రం ముషిరాబాద్ ఇక్కడ జ్యుడిషియల్ అతని దగ్గర వచ్చి అతను తిట్టి బాగా తిట్టి అది కోపం చేస్తే అప్పుడు గాంధీ హాస్పిటల్కి ఇద్దరు జవాన్లను ఇచ్చి వెహికల్లో గాంధీ హాస్పిటల్ పంపిస్తే అప్పుడు ట్రీట్మెంట్ చేసి మరో తెల్లారి చెంచల్గూడ జైల్లో 15 రోజులు నరక యాతన. కూసుండరాదు, పడుకోరాదు, దెబ్బలు బండల మీద, తినరాదు, పురుగుల తిండి, దెబ్బలు, పప్పుసారు అక్కడ సీంపోతాయి. అసలు బాత్రూంలో కూర్చుండడానికి కూడా కాళ్ళు ఇట్లా వంగలేదు. 90 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డరు అది ఇది అన్ని. 3 రోజులకు బెయిల్ వస్తే మళ్ళీ కేసులు పెట్టి అందులోనే ఉంచారు. మళ్ళీ 3 రోజులకు బెయిల్ వస్తే మళ్ళీ వీళ్ళు చెంచల్గూడ జైల్లో ఉన్న వాళ్ళని అండమాన్లో వేయాలి అని బయట ఉన్న వాళ్ళు మాట్లాడు. మేము అలా పేపర్ చదువు రోజు చెంచల్గూడలో కాదు, వీళ్ళని అండమాన్లో వేయాలి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపాలి వీళ్ళని అసలు వీళ్ళు అది చెప్పి ఓ విపరీతం కాబట్టి. ఆ 11 రోజుల తర్వాత ఆ దెబ్బలతోటి జైలు నుంచి వచ్చిన తర్వాత తీసిన ఫోటోస్ ఇవి. జైలు నుంచి వచ్చిన తర్వాత 12 రోజుల తర్వాత ఇగో ఈ విధంగా ఒళ్ళంతా అసలు మనం లెక్క పెట్టుకోలేము దెబ్బలు, లెక్క పెట్టరానని పోలీసు దెబ్బలు. ఇప్పుడు మీరు ఇన్ని దెబ్బలు తిన్నారు, రక్తాన్ని చిందించారు, 60 ఏండ్ల తెలంగాణ రాష్ట్ర కోరిక నెరవేరింది, సాధించారు, తెలంగాణ వచ్చింది, రాష్ట్రం విడిపోయింది. ఈ తెలంగాణలో మీరు అనుకున్న మీరు ఏవైతే సాధించాలనుకున్నారో, దేనికోసం అయితే తెలంగాణ కోరుకున్నారో ఆ ఫలాలు దక్కుతున్నాయి అనుకుంటున్నారా? దక్కుతున్నాయా? అంటే అది దక్కుతున్నాయా దక్కలేదని ఇప్పుడు షార్ట్ పీరియడ్ అని ఇది 3.5 సంవత్సరాలు వచ్చి మనం అనుకున్న కళకు ఇంకా టైం పట్టవచ్చు. ఇంకా టైం ఇంత షార్ట్ పీరియడ్లో ఏది సాధ్యం కాదు, సవరించుకోవాలి. అంటే ప్రభుత్వ వైఫల్యాలు అది నేను ఇప్పుడు తలుసుకోలేదు. కాకపోతే మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా ఆ దెబ్బలు పోలీస్ స్టేషన్లు మేము బతికి ఉన్నాం, అన్ని చిత్రహింసలు పడ్డా ప్రాణాలతోటి ఉన్నాం, తెలంగాణను చూడగలిగినాం. కానీ ప్రాణాలు అర్పించిన అమరులు 1500 మంది పైగా విద్యార్థులు యువకులు ప్రాణాలు అర్పించి ముందు తరాలకైనా మంచి బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి వాళ్ళు ప్రాణాలు సైతం అర్పించడం జరిగింది. దచ్చన్న దారిలో పూలావయ్యారిలో తెలంగాణ అమరులకు వేద్దాము మాల. దచ్చన్న దారిలో పూలావయ్యారిలో తెలంగాణ అమరులకు వేద్దాము మాల. దచ్చన్న దారిలో ఒళ్ళంతా పెట్రోల్ పోసుకొని మండుతున్నా కూడా అయ్యా అనలేదు, అమ్మ అనలేదు, జై తెలంగాణ అన్నాడు శ్రీకాంతచారి. దచ్చన్న దారిలో పూలవయ్యారిలో శ్రీకాంతచారికి వేద్దాము మాల. దచ్చన్న దారిలో పూలవయ్యారిలో తెలంగాణ అమరులకు వేద్దాము మాల. దచ్చన్న దారిలో పూలవయ్యారిలో తెలంగాణ.
తవరెక్కిండు పోలీస్ కిష్టన్న. తన భార్య పిల్లలు కింద ఉండి మొత్తుకుంటున్నా కూడా వినకుండా తెలంగాణ రాష్ట్రం కోసం తన తుపాకీతోటి కనతలకు కాల్చుకొని కుప్పకూలినటువంటి పోలీస్ కిష్టన్న. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో పూలవయ్యారిలో పోలీసు కిష్టన్నకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో పూలవయ్యారిలో పోలీసు కిష్టన్నకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో పూలవయ్యారిలో తెలంగాణ అమరులకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో 100 మైళ్ళ వేగంతో వస్తున్న రైలు బండికి ఎదురుగా వెళ్ళి జై తెలంగాణ అని ముక్కలైపోయిన ఓరుగల్లు పోరుబిడ్డ సుమనన్న. దచ్చన్న దారిలో పూలవయ్యారిలో సుమనన్నకు వేద్దాము ముందాల మాలా. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో పూలవయ్యారిలో తెలంగాణ అమరులకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. పాలమూరు పేద తల్లి బిడ్డ తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని చెప్పి ఉత్తరం రాసి పురుగుల మందు తాగి ప్రాణాలు అర్పించినటువంటి కూలి తల్లి బిడ్డ సువర్ణ. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో పూలవయ్యారిలో పాలమూరు సువర్ణకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో పూలవయ్యారిలో తెలంగాణ అమరులకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో పూలవయ్యారిలో తెలంగాణ అమరులకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. తెలంగాణ కోసం రైలు బండెక్కి ఢిల్లీకి పోయి పార్లమెంటు ముందు ఉరివేసుకొని ప్రాణాలు అర్పించిన రంగారెడ్డి యాదిరెడ్డి. దచ్చన్న దారిలో పూలవయ్యారిలో రంగారెడ్డి యాదన్నకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో పూలవయ్యారిలో తెలంగాణ అమరులకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో తెలంగాణ సాధన ఫలితాలు ఇప్పుడే చెప్పలేము, 3 ఏళ్ల కాలంలో ఎలా చెప్పగలమంటున్నారు? కనీసం ఆ బంగారు తెలంగాణ దిశగా నన్ను అడుగులు పడుతున్నాయా అని భావిస్తున్నారా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నంత చురుకుగా నేను నా వరకు చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఎంత ఆకాంక్షతో పనిచేసినో, రాష్ట్రం వచ్చినాక తర్వాత మాత్రం కొంచెం రాజకీయాలకు నేను బాగా దూరంగా ఉన్నాను. ఇప్పుడిప్పుడే మొదలు పడుతున్నాను. అంటే ఇప్పుడు నేను బంగారు తెలంగాణకు బాటల, ముండ్ల బాటల, అసలు తెలంగాణకి ఏ బాటలు, డాంబర్ రోడ్ బాటల, పిల్ల బాటల, ఇప్పుడు ఏం చెప్పలేను నేను. అంటే మీరు తెలంగాణ సాధనలో ఇప్పుడు మీరు అన్నారు, ముందు ఒక మాట అన్నారు, కేసీఆర్ గారు నా పాట వినకుండా నిద్రపోయే పరిస్థితి లేదు అలాంటి పాట వాళ్ళ మనుషులు అన్నారు. అది వాస్తవమే, ఎందుకంటే కేసీఆర్ గారు కూడా చాలాసార్లు ప్రతి కళాకారుడిని పేరు పెట్టి పిలిచి వాళ్ళతో అంత సాన్నిహిత్యంగా ఉండి మెయింటైన్ చేసిండు, అది ఆయనకు తెలుసు. అట్లాంటి మూల స్తంభాలు మీరు ఒక సాంస్కృతిక ఉద్యమంలో ఒక పాటను నిర్మించడంలో, తెలంగాణ ఉద్యమంలో పాటను ఇచ్చేయడంలో మీరు కీలకమైన పాత్రదారులు, మూల స్తంభాలు లాంటి వాళ్ళు. అలాంటి ఇప్పుడు మీరు ఈ నిర్నాళ కిషోర్ ఇప్పుడు ఏం చేస్తున్నట్టు, అంటే తెలంగాణ సాధించిన తర్వాత నిర్నాళ కిషోర్ పాత్ర ఏంటి? నిర్నాళ కిషోరు ఎప్పుడైనా ప్రజల మనిషే, ప్రజా కవి, ప్రజల కోసమే రాస్తాం. ఎవరో ఏమనుకుంటారో, ఎవరో ఇది అనుకుంటారో, ఎవరో దూషిస్తారో, ఎవరో అని చెప్పి అసలు చూసేది ఏమీ లేదు. ప్రజల కోసం ఏ సమస్య వచ్చినా ప్రజల కోసం రాస్తాం, ప్రజల కోసమే నిలబడతాం, ప్రజల కోసమే పాడతాం, ప్రజల కోసమే మాట్లాడతాం. దాంట్లో నో డౌట్.
ఇప్పుడు కాదు ఎప్పటికైనా. అంటే ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ సారథి అని ఏర్పాటు చేశారు కదా, తెలంగాణ సాంస్కృతిక విభాగానికి నేను 2008-2009 నుండి తెలంగాణ వచ్చేదాకా అధ్యక్షునిగా పనిచేసినాను. దానికి ఫస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి 2001-2008 వరకు కార్యదర్శిగా చేసినాను, తర్వాత రాష్ట్ర అధ్యక్షునిగా చేసినాను. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంస్కృతిక ఉద్యమంలో మీ పాత్ర ఎందుకు దూరంగా ఉంటున్నట్టు ఉంది? నేను నిజానికి పాటలు పాడడం నేర్చుకున్నప్పటి నుండి, రాసుడు మొదలుపెట్టినప్పటి నుండి కూడా ఏ ప్రభుత్వానికి కొమ్ము కాయలేదు. నేను ఏ ప్రభుత్వ పథకాలను ఏ ప్రభుత్వాలకు నా పాట ఎప్పుడు రాయలేదు, ప్రజల పక్షాన్నే నిలిచింది. ఇప్పుడు కూడా అదే ప్రజల కోసమే. ప్రభుత్వాలు ప్రజలకు చేసుకుంటూ పోతాయి, కాకపోతే ఆ వైఫల్యాలను తెలియజేసే వాళ్ళు కూడా సమాజంలో అవసరం. ఎవరైనా తప్పులు చేస్తుంటారు, అది చేసినప్పుడు ఇట్లాంటి కవులు కళాకారులు కానీ సమాజంలో ముందు పసిగడతారు కాబట్టి చెప్పడానికి ఉంటుంది. నేను ఈ లైన్లోనే ఉన్నాను, ఇంకా ఆ లైన్లకు పోలేదు. నేను నిర్మల కిషోర్ ఎక్కడి నుంచి వచ్చిండో అక్కడనే ఉన్నాడు, ఇంకా పక్కదు పట్టలేదు. అంటే గత పాలకులకు మీకు సాన్నిహిత్యం అనేది చాలా దూరం, మీరు పోయి ఏ సమస్య గురించి చెప్పే పరిస్థితి లేదు, మీరు స్వయంగా కలిసి మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడున్న పాలకులకు మీకు చాలా దగ్గర సాన్నిహిత్యం, ఉద్యమంలో కలిసి పనిచేసినట్టు ఉంటారు, మీరు ఆయన అడుగు జాడల్లో నడిచినట్టు ఉంటారు, అందరు కలిసి అడుగులు వేసినట్టు ఉంటారు, అందరు కలిసి తెలంగాణ సాధించుకున్నారు. అడుగు జాడల్లో నడుచు కాదు, మేము ఇట్లనే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే రాత్రి రెండు సాయంత్రం 3-4 గంటలకు కూర్చుంటే మళ్ళీ తెల్లారి 3-4 అయ్యేది. అట్లా మాట్లాడుకునే తెలంగాణ గురించి ఇప్పుడు కూడా అదే సమస్యల గురించి మాట్లాడే అవకాశం లేదా? అప్పుడు ఉద్యమం సమయంలో వేరన్న, ఇప్పుడు అధికారం వేరు, అంత లోతులకి వెళ్ళదలుసుకోలే. ఆ పీఠాలు వేరు, ఆ అధిపతులు వేరు, అదంతా రాజ్యం వేరు. తెలంగాణ సాధనలో పనిచేసిన కళాకారుల కోసం తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసింది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీ అందరు కళాకారులు సంతృప్తిగా, అంటే అందరికి ఉపాధి దొరికింది అనే సంతృప్తిలో ఉన్నారా? అసలు అభిప్రాయం అని నేను దానికి ఏం చెప్పలేను, ఎందుకంటే దానికి సాంస్కృతిక సారథికి బీజం వేసిందే నేను, బీజం నాటిందే నేను. అది ఆ ఆలోచన నిర్మల కిషోర్ మెదటి నుండి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు కళాకారులు ఒక ఉవ్వెత్తున కవులు కళాకారులు కవులు పాటలు రాస్తే అవి పాడడానికి, ఆడడానికి, ప్రజెంట్ చేయడానికి ఎంతోమంది యువ కళాకారులు పుట్టుకొచ్చారు. ఉద్యమంలో నిత్యం ప్రజలలో ఎక్కడ అసలు ధూమ్ధాము లేని రోజు ఉండిపోయేది తెలంగాణ ఊర్లలో, పల్లెలలో, జిల్లాలలో. కళాకారులు చాలా బిజీగా ఉండేటోళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఉండదని చెప్పి, కళాకారులకు ఉపాధి ఉండదు అని చెప్పి ముందే ఆలోచించి ఒక మెమోరాండం తయారు చేసి తెలంగాణ వస్తుంది అని తెలిసినప్పటి నుండి కేసీఆర్ గారు 1 సంవత్సరం ముందే చెప్పారు ఒక సందర్భంలో, తెలంగాణ వస్తుంది 6 నెలల్లో కంపల్సరీ, ఢిల్లీ నుంచి సంకేతాలు ఉన్నాయని చెప్పినప్పుడు బయటకు తెలియదు, అప్పుడు మాకు లోపల మాకు తెలుసు 6 సంవత్సరానికి వచ్చింది. ఎప్పుడైతే చెప్పినరో ఇది కళాకారులకు ఇట్లా కావాలి, రాష్ట్రంలో ఇట్లా ఉండాలని చెప్పి ఒక మెమోరాండం నేను ముందే తయారు చేసి పెట్టాను. పెట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజులకే స్వగృహం నందిని నగర్లో, అప్పటికి ఇంకా క్యాంప్ ఆఫీస్కి రాలేదు ముఖ్యమంత్రి గారు, 15 రోజులకే మెమోరాండం తీసుకుపోయి ఇచ్చాను. అపాయింట్మెంట్ తీసుకొని సాంస్కృతిక విభాగం అధ్యక్షునిగా నేను, ఇంకా తెలంగాణ జిల్లాలలో 10 జిల్లాల అధ్యక్షులు నాతో నా వెంట వచ్చిండ్రు. అది ఇస్తే చదివి సెక్రటరేట్కి పోయినాం, సారీ ఫస్ట్ సెక్రటరేట్కి వెళ్ళాం. చదివి అసలు కళాకారుల కోసం తక్కువ రాసినావు కిషోర్, నువ్వు ఈ సెక్రటరేట్ ఖర్చుడు ఏందా, నువ్వు
నీది నీదేంది నీవేంది నీ మన దోస్తానేంది మన కథ ఏంది నువ్వు ఈ సీక్రెట్ కథవానా నేను చాలా బాధపడతానా నువ్వు ఇంటికి రావాలి డైరెక్టు బాజాప్తి ఇంటికి రావాలి నిన్న ఆపిటోడేవాడా ఈ సీక్రెట్ రేట్ కథవానా నువ్వు నాకు ఎంత బాధ అనిపిస్తుందా మన అనుబంధం ఏంది మన కథ ఏంది అసలు నువ్వు తక్కువ రాసినవు తెల ఈ కళాకారుల కోసం కళాకారులు చేసింది చాలా గొప్ప పని ఉద్యమంలో అసలు కళాకారులు లేనిది ఉద్యమం లేదు తెలంగాణ రాష్ట్రం లేదు అంతగా పనిచేసిండ్రు మనం చూడలేదా మనం లేదా ఎంతమంది కళాకారులు మన కళ్ళ ముంగట ఆడి పాడారు కంపల్సరీ మనం చేద్దాం మీరు పొద్దున మనోళ్ళు అందరు తీసుకొని ఇంటికి రండి భోజనం చేసుకుంటూ మాట్లాడదామంటే అందరు ఆ రోజు రాత్రి అందరినీ హైదరాబాద్లో ఉంచి మళ్ళీ పొద్దున 10-11 గంటలకు అట్లా ఇంటికి పోయి 11 నుంచి 3 గంటల దాకా ఒక పూట వారితోటి మాట్లాడి చర్చించి ఒప్పించి ఈ కళాకారులు సారథి అనేది తీసుకొచ్చి ఈ ఉద్యోగాలు ఈ ప్రక్రియ అంతా మొదలుపెట్టినాం. తర్వాత ఆ ఉద్యోగాలు ఇస్తున్న క్రమంలో నిజంగా దాంట్లో అవకతవకలు జరిగినాయి. ముఖ్యమంత్రి గారు కొత్త రాష్ట్రం, కొత్త ముఖ్యమంత్రి గారు, కొత్త ప్రభుత్వం, చాలా పనులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అన్నీ చూసుకోలేరు. అదంతా జరిగిపోయింది. ఉద్యోగాలు ఇచ్చుట్లో కొంచెం ఇట్లా జరిగింది. నాకు అపాయింట్మెంట్ దొరకపోవడం ఇట్లా జరుగుతుందని చెప్పడానికి కంపల్సరీ నేను చెప్పాలి ఇదంతా జరుగుతుంది. నేను తెలిసి నేను తప్పు చేసినవన్నీ అయితే అని చెప్పకపోతే అని చెప్పి కేసీఆర్ గారు ఢిల్లీకి పోతే ఇక్కడ టైం దొరకకపోతే ఢిల్లీకి వెళ్తే వారి వెనుక ఫ్లైట్లో నేను కూడా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో తుగ్లక్ రోడ్ వారి క్వార్టర్లో నైట్లో కలుసుకొని చెప్పినాను ఇట్లా ఇట్లా జరుగుతుందంటే సవర్ ఇద్దాం కంపల్సరీ అది చేద్దామని చెప్పారు కానీ జరగలేదు. అది తర్వాత దీంట్లో చాలా అవకతవకలు జరిగినాయి. అసలు కళాకారులు కాని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుతాను దీంట్లో అని చెప్పి నేను తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తీవ్రంగా మీడియా ద్వారా కూడా చాలా ఖండించడం జరిగింది. దాంతో దుఃఖాల దూమ్దామని చెప్పి మిగిలిపోయిన కళాకారుల కోసం చాలా కార్యక్రమాలు సుందర విజ్ఞాన కేంద్రం అయితేంది, వరంగల్ అయితేంది, యాదగిరి గుట్ట అయితేంది, చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అంటే ఈ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని కళాకారులే కానీ జూనియర్ ఆర్టిస్టులను కూడా ఈ ఇందులో చాలామంది ఉన్నారనేది ఆరోపణ నిజమేనా? అది ముమ్మాటికి వాస్తవం. అది ముమ్మాటికి 100% వాస్తవం. అది జూనియర్ ఆర్టిస్టులు రసమై బాలకిషన్ తోటి ఏంది అది రసమై దరువా బరువా అది దాంట్లో చేసిన వాళ్లకు పాడిన వాళ్లకు వాయించిన వాళ్లకు కళాకారులకు ఇచ్చిన ఓకే వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులైనా ఒక కళాకారుడు అని సరే వాడు అర్హుడు. ఉద్యమంలో పాల్గొకపోయినా కళాకారుడు కాబట్టి అర్హుడు ఇయ్యచ్చు. కానీ అసలు కళకు సంబంధం లేనటువంటి వాడు, అసలు పాట అంటే తెలియనటువంటి వాడు, అసలు డప్పు అంటే పట్టరానటువంటి వాడు, అట్లాంటి వాళ్ళకు ఇవ్వడం మాత్రం దారుణం. అది అసలు నేను ఏదైతే కోరుకున్నానో దానికి విరుద్ధంగా జరిగింది. దానికి దూరంగా ఉండడానికి ఇంత గ్యాప్ రావడానికి నేను మనసును వచ్చుకొని నేను మీరు ఈ విషయాన్ని ఆయన దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాను. ఢిల్లీలో చెప్పానని చెప్తున్నాను తీసుకెళ్ళాను. ఆయన స్పందన ఏం లేదు. ఇప్పుడు దరువు అంజన్న వాళ్ళు కూడా ఇదే విషయం మీద వాళ్ళు క్యాంపెయిన్ నిర్వహించారు. కలిసి వచ్చారు, కలిసి తిరిగిండ్రు, కలిసి మీటింగ్లో మాతో వాళ్ళు వచ్చిండ్రు, పార్టిసిపేట్ చేసిండ్రు. అవును, దాదాపుగా అప్పుడు 4-5 నెలలు బాగా తీవ్రంగా అసలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం మేము. తర్వాత పెంచుతాము అసెంబ్లీలో కూడా ఈ టాపిక్ వచ్చింది, ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించినాయి. అయితే ఈటల రాజేందర్ గారు లేచి మీరు దాంట్లో అవకతవకలు సారథిలో జరిగిందంటే మాత్రం అది తప్పు, అందరికీ అసలు అందరు కళాకారులకు ఇచ్చినాము, దాంట్లో ఎలాంటి తప్పు జరగలేదు, కాకపోతే మిగిలిపోయారు కాబట్టి కొందరు మిగిలిపోయిన అంటారు కదా, వాళ్ళకి పెంచమంటే పెంచమని డిమాండ్ చేయరు కానీ అలా జరిగింది తప్పు జరిగింది అనుకుని పెంచుతామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మంత్రులు చెప్పారు. అయితే అప్పుడు 200 నుంచి 500 వరకు 300 నుంచి 500 వరకు మళ్ళీ పెంచుతాము, మిగిలిపోయిన వాళ్ళకి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ అది అమల్లోకి రాలేదు. ఆ ఉద్యోగం కాశపడి చాలామంది కళాకారులు మోమినపేటలో వికారాబాదు జిల్లా మోమినపేటలో ఒక కళాకారుడు భీమయ్య అని, గీసుకొండలో ఒక కళాకారుడు, చుప్పదండి నియోజకవర్గంలో ఒక కళాకారుడు ఆత్మహత్యలు చేసుకున్నారు. 4-5-6 కళాకారులు ప్రాణార్పణ చేశారు.
అంటే ఈ సంఘటనని అన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే మేము ఇంత ఉద్యమిస్తే పాటలు వాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఇట్లా జరుగుతుంటే మేము ఎప్పుడు మదన పడుతున్నారా? ఎప్పుడు కాదు, సెకండ్ నిమిషం బాధపడుతున్నాను మదన పడుతున్నాను కళాకారుల కోసం. అనుకున్నది వేరు, అయింది వేరు. ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు, కిషోర్ ఇది బయట మాట్లాడినప్పుడు, మేము మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైతే ఉద్యోగాలు ఇస్తామో ఎప్పుడైతే ఇండ్లు కట్టిస్తామో అని మాట ఇచ్చిండ్రో కిషోర్, ఇప్పుడు మీడియా బయట వెళ్ళి మీడియాకు చెప్పకండి, మీడియాకు చెప్తే ఉద్యోగాలు ఇస్తానరట అది ఇస్తానరట ఇది ఇస్తానరట అని చెప్పి ఎమ్మెల్యే పైరో కానీ మంత్రి పైరో కానీ వాడని వీడని అంత చేసిన వాళ్ళు అంతా వెనుకకు పోతారు, చేయని వాళ్ళు అంతా ముందటికి వస్తారు, అంత అన్యాయం జరిగిపోతుంది. నీకు అంత తెలుసు కదా తెలంగాణలో ఎవరెవరు, నీకు 10 జిల్లాల మీద పట్టుంది కదా, ఒక మంచి లిస్ట్ తయారు చేయి, మన నాయకులను కూడా అక్కడ సంప్రదించుకొని మన లిస్ట్ తయారు చేయండి, చేసినాక మనం ఆ విధంగా చేద్దాము, సెలక్షన్ చేసి ఒక సెలక్షన్ కమిటీ వేసుకుందాం దీనికి, దానికి అట్లా సెలక్షన్ కమిటీ తోటి నిర్ధారించి అట్లా ఉద్యోగాలు ఇద్దామని చెప్పి అనుకున్నప్పుడు ఒక 2-3 నెలలు దాని మీద అధ్యయనం చేసి జిల్లాలు తిరిగి ఒక మంచి లిస్ట్ తయారు చేయడం జరిగింది. చేసిన తర్వాత అసలు ఆ ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో ఆ లిస్టుకు ఆ ఉద్యోగాలు ఇచ్చడానికి ఏ మాత్రం సంబంధం లేకుండా క్యాబినెట్లో ఆమోదం తెలిపినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో అది నా దగ్గర ఇప్పటికి ఉంది. ఆ లిస్టులో సగము దాంట్లో ఉద్యోగాలు లేరు. ఆ సగం మంది ఎక్కడి నుంచి కలిసినారో ఏందో, అసలు ముఖ్యమంత్రి ఏదైతే అన్నాడో అదే జరిగింది. అదే జరిగింది. అట్టేటోళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, వానిపైరోగు వీనిపైరోగు, ఆ నిజమైన వాళ్ళకి పోతారు, అన్యాయం జరుగుతుంది, అట్లా కావద్దు అని ముఖ్యమంత్రి గారు అయితే ఏదైతే అన్నారో గదే జరిగింది. అరే ముఖ్యమంత్రి గారు అట్లా అన్నారు కదా, గది జరిగింది కదా అని చెప్పి నేను సీరియస్ అయ్యి చేస్తే మళ్ళీ అదే ఆ పరిస్థితి. అంటే మొత్తం మీద మీ కళాకారులు మాత్రం పూర్తి సంతృప్తితో లేరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. అటు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు బానిసలు, ఇటు ఉద్యోగాలు రాని వాళ్ళకు బాధలు. తెలంగాణలో కళాకారుల పరిస్థితి అది. మిగతా వర్గాలు ఎట్లా ఉన్నాయనుకుంటున్నారు? ప్రజలు మిగతా వర్గాలు, ప్రజలు కళాకారులు కాకుండా మిగతా వర్గాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలా ఉండని భావిస్తున్నారు? నేను చెప్తున్నా కదనే ఎక్కువ, నేనైతే ఈ తెలంగాణ వచ్చిన ఇన్ని రోజులు మాత్రం ఈ మన కళాకారుల కోసమే అదే అధ్యయనంలో ఉన్నా అదే పట్టించుకుంటున్నాను. ఇంకా ముందు వస్తే ప్రజలు ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నది, అసలు ఏం జరుగుతుంది, ఏం పరిస్థితి అని కూడా చెప్పడానికి నేను ఇంకా ముందు అయితే అన్ని వివరంగా చెప్తాను. మొత్తం మీద మీరు కోరుకున్న తెలంగాణ, మీరు ఆశించిన తెలంగాణ చూడలేకపోతున్నారు, చూడలేదు ఇప్పటి వరకు అనేది. అంటే మేము వేదికల మీద తెలంగాణ వస్తే రైతు సావులు ఆగుతాయి అని చెప్పి నేనే స్వయంగా నేనే చెప్పిన, ఎవరో కాదు, వీడియోలు కూడా ఉన్నాయి. అసలు ఆ పేపర్లో రోజు రైతు చనిపోతుండే అని చెప్పి చదువుతున్నాం. సరే రాగానే ఆగిపోదు, కొంతల కొంత అన్న ఉంటుంది కదా. మీరే అన్నారు ఇప్పుడు 3 ఏళ్లలో ఏం చెప్పలేమని అన్నారు కదా. రైతు ఆ రైతులది మాత్రం నాకు చాలా కలిసి వేసింది. దాని మీద పెద్ద కవిత కూడా రాశాను నేను ముందు ఆ రైతులు. సరే ఇప్పటికి కూడా ఇవాళ కూడా రైతు ఆత్మహత్యలు ఇవాళ కూడా పేపర్లు ఉన్నది, నిన్న కూడా ఉన్నది. ఆ రైతుల సాగు ఓ రైతన్నా మా రైతన్నా దేశానికే నువ్వు వెన్నెముకన్నా, ఓ రైతన్నా మా రైతన్నా దేశానికే నువ్వు వెన్నెముకన్నా, దేశానికే నువ్వు వెన్నెముకన్నా అన్నదాత ఓ మా రైతన్నా, దేశానికే నువ్వు వెన్నెముకన్నా అన్నదాత ఓ మా రైతన్నా, ఓ రైతన్నా మా రైతన్నా దేశానికే నువ్వు వెన్నెముకన్నా, ఓ రైతన్నా మా రైతన్నా దేశానికే నలుగుతున్నావా, ఎర్ర చెక్క భూమి లేడుస్తున్నావా, నల్ల రేగల్ల నలుగుతున్నావా, ఎర్ర చెక్క భూమి లేడుస్తున్నావా, బురద పురమునుని బురదయ్యినావా, బురదయ్యే నీ బ్రతుకు బరువయ్యినాదా, గడియా బ్రతుకు గరక గడ్డిలాగా ఎరక లేకుండానే ఎండిపోయిందా, ఎరక లేకుండానే ఎండిపోయిందా, ఎరక లేకుండానే ఎండిపోయి
జల్లు రాక వరి ఎండిపోయింద వాన జల్లు రాక వరి ఎండిపోయింద వాన జల్లు రాక వరి ఎండిపోయింద చేత బావి ఎండి చేప పిల్ల జత్తే శాపమంతా నీకు చుట్టుకున్నాదా శాపమంతా నీకు చుట్టుకున్నాదా శాపమంతా నీకు చుట్టుకున్నాదా ఓరై తన్నా మారై తన్నా దేశానికి నువ్వు వెళ్ళే ముఖన్నా దేశాయి తన్నా మారై తన్నా దేశానికి నువ్వు వెళ్ళే ముఖన్నా దేశానికి రైతులు పిట్టల్లాగా రాలిపోతారు. అదైతే కన్నీళ్ళు పెట్టిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండ్రు. మీ ఈ తెలంగాణ ప్రజల కష్టాలన్నీ తీరుతాయనుకున్నారు. తెలంగాణ వచ్చింది, కొత్త ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు, చూస్తున్నారు. అయినా కూడా మీరే ఇంత అసంతృప్తితో ఉన్నారు. ప్రజల అసంతృప్తి ఏందనేది వేరే చెప్పాలి అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ వాన్ని మీరు వినిపించేటోళ్ళు మీ పాట ద్వారా. అంటే మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు, ప్రజల కోసం పాడుతుంటాము. అంటే ఇంకా ప్రజల సమస్యలు, కొత్త రాష్ట్రంలో సమస్యలే ఉండకూడదు, సమస్యలు ఆగిపోతాయి అనుకున్నాం. అట్లాంటిది ప్రజల సమస్యల కోసం ఇంకా వాడతాను అంటున్నారు. ఇంకా కొత్త ఉద్యమం ఏమన్నా చేపట్టబోతున్నారా అనుకోవచ్చా? అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అది మన చేతిలో ఏమి ఉండదు. నేను ముందే చెప్పినాను, నేను కావాల్సుకొని పాటలు రాయలేదు, కావాల్సుకొని పాడలేదు. స్వతహా అది సందర్భాన్ని బట్టి. అప్పుడు కట్నాలు చాలా కట్నాల చావులు బాగా జరిగేది. అప్పుడు స్పందించి దానికోసం చాలా పాటలు రాసినాం. గుడంబ ఊర్లలో ఏర్లై పాడేది అప్పుడు. సారా సారమ్మ సారా రామ్ నర్సయ్య గారు అయితే నేను పాడే సారా సారమ్మ సారా ఒకసారి ఒక రాజకీయ నాయకుడు నాకు చాలా బాగా దగ్గర ఉండేది. హుజరాబాద్ అక్కడ మేము పాటలు తొలి దశలో పాడుతున్నప్పుడు నిజంగా అతని గెలుపుకున్న పాటలు ఎంతో, నేను రాసిన పాటలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ పదవి రాకముందు ఏ విధంగా అయితే ఉన్నాడో, పదవి వచ్చినాక ఏ విధంగా మారిపోయాడో ఎంబడే పాట రాసేసి అంటే అది హైదరాబాద్ పోతన్నవ లీడరు సాబు, మళ్ళీ ఐదేళ్లకు కనబడతావ లీడరు సాబు, హైదరాబాద్ పోతన్నవ లీడరు సాబు. ప్రజల సమస్యల మీద మీ పాట కొనసాగుతూనే ఉంటుంది అనేది టోటల్గా మీరు చెప్పేది. కంపల్సరీ. దీనికోసం ఏమైనా వేదికలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? కంపల్సరీ. థ్యాంక్ యూ నేర్నల కిషోర్ గారు స్టూడియోకి వచ్చిన. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.